శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. నందమూరి తారకరామని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నారు. తను చేసిన సినిమాలు ఇప్పటికే 29 సినిమాలు. మరి ఇంత తక్కువ వయసులో ఇన్ని సినిమాలు చేయడమే కాదు, అందులో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. ఇక దాదాపు ఒక 6 ఏళ్ళక ఆయన వరుసగా రికార్డు నమోదు చేస్తున్నారు. టెంపర్ నుంచి ఇప్పటి RRR వరకు వరుసగా భారీ హిట్లు. ఇలాంటి సక్సెస్ ట్రాక్ ఏ హీరోకి లేదని చెప్పాలి. ఈ జనరేషన్ హీరోలో టాప్ ప్లేస్లో ఉన్నాడు తారక్. యాక్టింగ్, డాన్స్లో ఆయన తర్వాత ఇంకెవరైనా. ఇలా వరుసగా తనకంటూ ప్రత్యేకమైన పేరుని సంపాదించుకుని ఇండస్ట్రీలో నంబర్1 హీరోగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోంచి అలాగే పలు సెలబ్రిటీస్ నుంచి ఆయనకు వెడ్డింగ్ డే శుభాకాంక్షలు అందుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఫారెన్లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి సైతం జూనియర్ ఎన్టీఆర్కి కాల్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందించారట. సో చిరంజీవి గారు ప్రస్తుతం ఆఫ్టర్ ద ఆచార్య తర్వాత తన భార్య పిల్లలతో కలిసి ఆయన యూరప్ టూర్కి వెళ్ళినట్టుగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సో దూరంగా ఉన్న తన కొడుకుగా భావించే తారక్ పెళ్లి రోజు సందర్భంగా ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి తారక్కి కాల్ చేసి తన సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు అందించారట. ఇక చిరంజీవి గారు ఎక్కడున్నా తన గురించి ఆలోచిస్తున్నారని తెలిసి మరింత ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పారట తారక్.